వరద ప్రాంతాలలో పర్యటించి ఏపీ ప్రభుత్వంలో ఇద్దరు ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి హుటాహుటిన అన్ని కూడా కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే ముంపు ప్రాంతాల్లో అధికారులని అప్రమత్తం చేసి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలలో తగిన వసతులు ఉండేలా చూసుకుంటున్నారు అలాగే వాళ్లకు కావలసినటువంటి పారిశుధ్యం అలాగే తినడానికి ఆహార భద్రత ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నారు ఈ సమయంలో ఏపీలో ఎటు చూసినా సరే వరద అలాగే తీవ్ర వర్షపాతం నమోదు కావడంతో ఇంకా వరద ఉధృతి తగ్గినట్టుగా కనిపించడం లేదు అలాగే విజయవాడ చుట్టుపక్కల ప్రదేశాలు అలాగే ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఖమ్మం సముద్రాలు నదుల్ని తలపిస్తోంది ఆ నీటిలో ఆ నీటిని సముద్రంలోకి మరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సందర్భంగా అక్కడున్న ప్రజల కోసం తక్షణ సహాయానికి సినీ నటులు ముందుకొచ్చారు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ముందుకొచ్చి భారీగా రెండు రాష్ట్రాలకి సహాయం చేస్తుండగా ప్రభాస్ కూడా ఐదు కోట్ల రూపాయలని సాయం చేశారట ప్రభాస్ చేసిన మంచి పనికి అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎంతో మెచ్చుకున్నారు తెలుగు సినిమా హీరోల్లో గొప్ప మనస్తత్వం అయితే ప్రభాస్ కి ఉందని ప్రభాస్ గారు తన పెదనాన్న కృష్ణరాజు గారిలాగా ఎవరికైనా సరే సాయం కావాలని తెలిస్తే చాలు వెతుక్కుని మళ్ళీ వెళ్లి సాయం చేస్తారు మరి ప్రభాస్ కూడా అలాంటి వ్యక్తిరని ఎన్నోసార్లు ఎంతో మందికి సాయం చేశారు ఇప్పుడు కూడా ఆయన ఎవరూ అడగలేదు కానీ ఆయన ఏపీకి సంబంధించిన హీరో అయినా తెలంగాణలో కూడా మరి ఆయనకి ఎంతో ఆదరణ లభిస్తుందని ఆయనకి సంబంధించిన విషయం ప్రకారం నాకు ఎంతో చక్కటి అద్భుతమైన బహుమతిని ఇవ్వండి అంటూ చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి తాజాగా ఆ అందులో భాగంగానే ప్రజలు ఇచ్చే ఆశీర్వాదమే ఆయనకు కోట్ల రెట్ల బలాన్ని ఇస్తుందని ఆయన సినిమా ఈ రోజు ఎంత హిట్ అవుతుందంటే ఆయన మంచి మనస్సు ప్రజల ఆశీర్వాదమే కారణమని రేవంత్ రెడ్డి అంటున్నారు